ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 4వ స్థానంలోనే బ్యాటింగ్ కు దిగుతాడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. గత ఏడాది ఇదే స్థానంలో ఆడిన ధోని జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని ఈ సందర్భంగా ఫ్లెమింగ్ గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్ లో కూడా అతడిని 4వ స్థానంలోనే కొనసాగిస్తామని ఫ్లెమింగ్ తెలిపారు. గత సీజన్ లో కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మిడిల్ ఆర్డర్ పూర్తి బాధ్యతను ధోనినే తీసుకున్నాడు. కేదార్ జాదవ్ తిరిగి జట్టుతో చేరటం తో 4వ స్థానంపై సిఎస్కే జట్టులో సందిగ్ధత నెలకొంది. దీంతో ఫ్లెమింగ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది జాదవ్ గాయంతో అందుబాటులో లేడు. ఆ సమయంలో ధోని మిడిల్ ఆర్డర్ లో ఆడి అద్భుత విజయాలను అందించాడు అని ఫ్లెమింగ్ అన్నారు. అయితే ఇప్పుడు జాదవ్ మళ్లీ అందుబాటులోకొచ్చాడు. అయినా ధోని స్థానంలో మాత్రం మార్పు లేదు. పరిస్థితులను బట్టి జాదవ్ ను అటు ఇటు మార్చి ఆడిస్తాం. ఈ ఇద్దరు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థులు. గత 10 నెలల నుంచి ధోని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రత్యామ్నాయాలను బట్టి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తామని ఫ్లెమింగ్ పేర్కొన్నారు. అయితే వయసు పెరిగినా ఆటగాళ్ల దృక్పథాన్ని బట్టి విజయాలు ఆధారపడి ఉంటాయని ఫ్లెమింగ్ చెప్పడం జరిగింది. ఇక బలాబలాల విషయంలో ఓ జట్టును మరో జట్టుతో పోల్చటం తగదని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సిఎస్కే అన్ని విధాలా బలంగా ఉంది. రైనా, ధోని, డూప్లెసిస్, వాట్సన్, జాదవ్, రాయుడులతో బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. హర్భజన్ సింగ్, కరణ్ శర్మ, తాహిర్, శాంటన్లతో స్పిన్ విభాగం బలంగా ఉంది. డ్వేన్ బ్రావో జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. ఇప్పటికే సిఎస్కే తన వ్యూహాలనైతే రచించింది. మొత్తంగా గత ఏడాది ఫలితాలను ఈసారి కూడా రాబడతామని ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశాడు. మార్చి 23న ధోని నాయకత్వంలోని సిఎస్కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.